నా యేసు క్రీస్తు నామములో మీకందరికీ ఈ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పరిస్థితులను బట్టి కొన్ని వారాలుగా మనందరం కూడా ఈ రీతిగానే దేవుని వాక్యాన్ని విని ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నాం. గత 1.5 నెల 2 నెలలుగా మన చెవుల్లో వినపడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, కరోనా, లాక్డౌన్, క్వారంటైన్ అనేటువంటి ఈ మాటలే మనం వింటూ ఉన్నాం. మనందరికీ తెలుసు ఈ వ్యాధి ప్రపంచాన్ని మరి చాలా ఇబ్బంది పెడుతుందని. అంతేకాకుండా లోకమంతా కూడా వారి ప్రాణాలను ఉక్కుపెట్టులో పెట్టుకొని భయం భయంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఇవి. అందును బట్టి నా ప్రియమైనటువంటి వారలారా, మనము దేవుని సన్నిధిలో ఉండి ప్రభుని ఆరాధించలేని పరిస్థితుల్లో ఉన్నాం కనుక ప్రతి వారం కూడా ఈ లైవ్ ద్వారా దేవుని మాటలు వింటూ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నాం. అయితే ఈ సమయంలో ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి యెహోషువ గ్రంథం 1:9 ఒకసారి మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను, భయపడుకుడి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకుడి, నీవు నడుచు మార్గములు అన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాను అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. అంతేకాకుండా దేవుని వాక్యము చాలా పర్యాయాలు భయపడకండి, దిగులు పడకండి, జడియకండి అనే మాటలు చెప్తూ ఉన్నాయి. నేను లోకమును జయించి ఉన్నాను కనుక లోకములో కలిగే శ్రమలకు ఇబ్బందులకు మీరు భయపడవద్దని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి భయపడకుండా ప్రభు బిడ్డలుగా ధైర్యంగా బ్రతకాలని, మీరు నడిచే మార్గములన్నిటిలో అది ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తాను అని వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో ప్రభు నెరవేరుస్తూ మనలను ముందుకు నడిపించాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నా. అయితే వాక్యానికి వెళ్ళే ముందు 3 విషయాలు చెప్పాలని నేను ఇష్టపడుతున్నా నా ప్రియ సహోదరులారా. ఈ కరోనా వ్యాధిని బట్టి, లాక్డౌన్ కార్యక్రమాన్ని బట్టి మేము అనేక మంది కుటుంబాలు దర్శించలేకపోతున్నాం. ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి నా ప్రియమైన వాళ్ళరా, అర్థం చేసుకోవాలని కూడా నేను కోరుతూ ఉన్నా. పరిస్థితులను బట్టి రాలేకపోతున్నామే కానీ మిమ్మల్ని దర్శించలేక కాదు, దర్శించకూడదని కాదని ఈ సమయంలో మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట నేను కోరుకుంటూ ఉన్నా. పరిస్థితులు అలాగ ఉన్నాయి. కొంతమంది సంఘంలో అయ్యో పాస్టర్ గారు ఇలాంటి శ్రమల్లో ఇలాంటి కష్టాల్లో ఎలా ఉన్నామో అని చూడడానికైనా రాలేదు, ప్రార్థించడానికైనా రాలేదు అని కొంతమంది అనుకుంటూ ఉండి ఉండవచ్చు. అయ్యో మమ్మల్ని సంపూర్ణంగా మర్చిపోయాడే అని అనుకోవచ్చు. కానీ పరిస్థితులను బట్టి రాలేకపోతూ ఉన్నాం. మీకంటే కూడా మాకు చాలా బాధగా ఉంది, మానసికమైనటువంటి ఒక వేదనతో మేమున్నాం. ఎప్పుడు ఈ లాక్ ఓపెన్ అవుతుంది, ఎప్పుడు మరి నా సంఘస్థులందరినీ నేను కలుసుకోగలననేటువంటి ఆతృతతో ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. ప్రతి వారం అందరం కలుసుకొని సంతోషంగా ఒకరినొకరితో మాట్లాడుకొని విషస్ తెలియచేసుకొని ఎంతో ఆనందంగా, ఒక వారం కాకపోయినా ఒక వారం కనపడే వారమే, కొన్ని వారాలుగా మరి మిమ్మల్ని కలుసుకోలేనప్పుడు నాకు ఎంత బాధ ఉంటుంది, మాకు కూడా ఎంత కష్టం ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకొని, ఎందుకు రాలేకపోతున్నాము అన్న పరిస్థితులను కూడా అర్థం చేసుకొని మరి మా కొరకు ప్రార్థించమని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. మేము కూడా మా ఇళ్ళలో ఊరికే ఉండకుండా మీ అందరి అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు, కష్టాల నుంచి విడుదల కొరకు, సమాధానం కొరకు, ఆర్థిక ఇబ్బందుల నిమిత్తమై మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. 2వదిగా నా ప్రియ సహోదరులారా,
ఈ సంఘంలో మీ అందరి సమ్మతితో మనం ఒక స్థలం కొరుటకై ఈ చిటి ఒకటి మనం వేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా అధికమైన కష్టాల్లో ఉన్నారు అన్న సంగతి నాకు కూడా తెలుసు. అయినప్పటికీ దేవుడు మనకిచ్చినటువంటి మేలులను బట్టి, ఆర్థిక వనరులను బట్టి ఇవ్వగలిగిన వారు దాని విషయాన్ని విస్మరించవద్దని మిమ్మల్ని ప్రభు పేరిట బతిమాలుతున్నా, ప్రార్థిస్తూ ఉన్నా, కోరుతూ ఉన్నా. దాన్ని మర్చిపోవద్దండి, ఎందుకంటే ప్రతి నెల కూడా మనము దాన్ని కట్టవలసిన వారమై ఉన్నాం. ఈ నెల కూడా ఏదో రీతిగా అది ముందుకు సాగిపోయింది, రాబోయే నెలలో దాని కొరకై ప్రార్థించమని మిమ్మల్ని ప్రభు పేరిట కోరుతూ ఉన్నా. ఈ విషయాలను విస్మరించవద్దండి, ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా మీరు ఏ స్థితిలో ఉన్నా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నా ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు మనము ధ్యానించి ఉన్నాం, ఒక విధవరాలు పాత నిబంధన కాలంలో, రెండు రాజుల కాలంలో మరి భయంకరమైనటువంటి కరువు ఒకటి వచ్చినప్పుడు ఒక విధవరాలు మరి ఆ దైవజనుని విషయంలో చూపినటువంటి ప్రేమ మీకు అందరికీ తెలుసు. చివరిగా ఆ చివరి రొట్టెలు తను తన పిల్లలు తిని చనిపోవాలి అనుకున్న సందర్భంలో దేవుడు దైవ సేవకుని అక్కడికి పంపించినప్పుడు ఎన్నో శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఆమె ఉన్నప్పటికీ దేవుని యొక్క సేవకుని మాటలు విని ఆ మాటలను మన్నించి దేవుని సేవకునికి మొట్టమొదటిగా ఆహారం పెట్టింది. అయితే దేవుని పనిలో సహకరించింది. కనుకనే నా ప్రియ సహోదరులారా, ఆ కరువు కాలము తీరునంత వరకు ఆమె పిండి అయిపోలేదు, ఆమె నూనె ఇంకిపోలేదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇది కరువు పరిస్థితే, కష్ట పరిస్థితే, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. అయినా ప్రభు యొక్క పరిచర్యలో ఇవ్వగలిగిన వారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఉంటేనే ప్రియ సహోదరులరా, మర్చిపోకుండా ఈ ప్రభు కార్యక్రమంలో సహకరించమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. మూడవదిగా, అందరూ కూడా భారము కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మానవ శక్తితో ఈ కరోనా వ్యాధిని ఆపు చేయలే అన్న సందేశాన్ని ప్రపంచ దేశాలన్నీ ఇస్తున్నాయి. మా వల్ల కావడం లేదు, ఈ కరోనా వ్యాధికి మందు మా దగ్గర లేదు అని చేతులు ఎత్తేసాయి. అందుకే మనల్ని ఇండ్లలోనే ఉంచి ఆ వ్యాధి రాకుండా మీరు ఇండ్లలోనే ఉండమని సెలవిస్తూ ఉంది. అనగా ఈ వ్యాధికి ప్రపంచం మొత్తం తల ఉంచింది, దానికి మందు మా దగ్గర లేదు అని తేట తెల్లంగా చెప్పేశాయి. అయితే ఇట్టి విపత్తు నుండి మనల్ని ఎవరు రక్షించగలరంటే ప్రభుత్వాలు, దేశాలు చేతులు ఎత్తేసిన ప్రభుకి అసాధ్యమనేది లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే దీనికి ఫుల్ స్టాప్, త్వరలో పెట్టనై ఉన్నాడు అని విశ్వసించి భయపడక, జడియక, దిగులు పడక, నిబ్బరంగా ఉండి ప్రభు సన్నిధిలో మీరందరూ భారము కలిగి ప్రార్థన చేయాలని ప్రభు పేరట మూడవదిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నా. దయచేసి ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్న నా సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఆలోచించి ప్రార్థన చేయమని. అది మీ చేతుల్లోనే ఉంది. మన ప్రార్థన, మీ ప్రార్థనలు మాత్రమే ఈ కరోనా వ్యాధిని కట్టడి చేసి మనలను మామూలుగా ఆరాధన క్రమాల్లో కలుసుకునే విధంగా చేయగలవని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నా. అయితే దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. అదేంటంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో కొన్ని మాటలు ఉన్నాయి. చూడండి, ప్రసంగి గ్రంథం 12:1 ఒకసారి చూస్తే అక్కడ జ్ఞాని అయినటువంటి సలోమోను ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు? దుర్దినములు రాకముందే అనే మాట అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే నూతన నిబంధన గ్రంథంలో కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక దానిని సద్వినియోగము చేసుకోండి అనే మాట సెలవిస్తూ ఉంది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఆ సమయమును సద్వినియోగము చేసుకోండి. కనుక దినములు చెడ్డవి. మత్తయి సువార్త 24:4 కూడా కొన్ని సందర్భాల్లో భయంకరమైనటువంటి దుర్దినములు వస్తాయి అన్న విషయాలు యేసుక్రీస్తు ప్రభు తను జీవించినటువంటి కాలంలో
శిష్యులకు తెలియజేసినట్లుగా మత్తయి శుభవార్త 24వ అధ్యాయములో మనం చూడగలం. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి చూడండి. మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలో ఆయన శిష్యుల దగ్గర కొండ మీద ప్రసంగం అయిన తర్వాత శిష్యులందరూ వచ్చి ఆయన అడుగుతారు, అయ్యా నీ రాకడకు గుర్తులేంటి, ఎలాగుంటుంది నీ రాకడ, దుర్దినాలు ఎలాగో ఉంటాయి, నీ రాకడ దినాలు ఎలాగో ఉంటాయి అని అడిగినప్పుడు ఆయన 24వ అధ్యాయములో చాలా విషయాలు చెప్తాడండి. 24:5 వచనం మనం ఒకసారి చూస్తే అక్కడ నా పేరట అనేకులు వచ్చి నేనే క్రీస్తునని చెబుతారు అనే మాట ప్రారంభంగా దేవుడు తీసుకుంటాడు. కనుక అక్కడ నుంచి తీసుకొని అనేక విషయాలు అంటే దుర్దినాలు లేకపోతే ప్రభు దినాలు ఎలాగ ఉంటాయి అనేటువంటి ఉదాహరణలు కొన్ని ఆనాడు శిష్యులకు ఇచ్చాడు. నా ప్రియ సహోదరులారా, నా పేరట అనేక మంది వచ్చి నేనే క్రీస్తు అంటారు, అక్కడున్నాను ఇక్కడున్నాను అని మీకు తెలియచేస్తారు. అయితే మీరు వాటిని నమ్మొద్దండి, అయితే వాటిని మీరు విశ్వసించవద్దండి అనే మాటతో అక్కడ సెలవిస్తాడు. దేవుని దినాలు దుర్దినాలు అలాగే ఉంటాయి. ఈరోజు చాలా సందర్భాల్లో ఈ కరోనా వ్యాధి ప్రారంభించబడినటువంటి పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చాయి, చైనా దేశంలో నుంచి వచ్చాయి. మరి ఆ జంపింగ్ అనేటువంటి ఆ యొక్క రాజాధికారి చేసినటువంటి అతిక్రమం వలనే అక్కడి నుంచి కరోనా వ్యాధి ప్రారంభించిందని అందరికీ తెలుసు. నేను చాలా పర్యాయాలు వివరించి చెప్పాను. కనుక అలాంటి పరిస్థితులు అవి గుర్తులుగా మనకున్నాయి. ఇంకా 6వ వచనాన్ని ఒకసారి చూస్తే యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. మనం అవన్నీ కూడా వింటూ ఉన్నాం. ఇప్పుడు ఈ కరోనా వ్యాధికి ముందు కూడా పాకిస్తాన్ పైన లాస్ట్ ఇయర్ మన దేశం పాకిస్తాన్ యుద్ధం చేసుకున్నాయి. కనుక అన్ని దేశాలు యుద్ధం కొరకు ఉర్రూతులుగుతున్నాయి, అనగా దేవుని రాకడ సమీపించిందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. 7వ వచనములో మరి అక్కడ ఒక మాట అంటాడు, జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యాలు వస్తాయి, నా రాకడు కవి గుర్తులు అనే మాట కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 8వ వచనములో అక్కడక్కడ కరువులు వస్తాయి. నిజంగా ఇప్పుడు కరువుల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క దుర్దినములు దేవుని యొక్క రాకడ దినాలకి ఇవి ముంగుర్తగా ఉన్నాయి. ఇప్పుడే వచ్చేస్తుందని నేను చెప్పటం లేదు, కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నా రాకడ దగ్గరలో ఉంది అన్న సత్యాన్ని దేవుని బిడ్డలమైన మనం తెలుసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక 8వ వచనములో అక్కడక్కడ కరువులు, 12వ వచనములో అక్రమము విస్తరిస్తుంది, అక్రమము విస్తరించి వస్తుంది, కనుక అది నా రాకడకు గుర్తనే మాట అక్కడ రాయబడి ఉన్నది. అనేక మంది కొండలకు పారిపోతారు. 16వ వచనములో కొండలకు పారిపోయిన వారు ఆహారం కోసం పనుల కోసం దిగి రాకుండా ఆగిపోయే పరిస్థితులు వస్తాయి ఆ కరువుల్లో, కనుక అవి నా రాకడకు గుర్తులు. అంతేకాకుండా మిద్ది మీద ఉన్నవాడు మిద్ది మీద నుంచి దిగిరాడు, మిద్ది పైనే ఉండాలి. అలాంటి పరిస్థితులు అలాంటి ఘోరమైనటువంటి స్థితిగతులు మరి అక్కడ వస్తాయి అనే మాట యేసుక్రీస్తు ప్రభు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, అలాగే పొలంకి వెళ్ళిన వాడు పొలము నుంచి తిరిగి రాడు, పొలములోనే ఉండాలి. ఇట్లా ఇవన్నీ చూసుకుంటే కూడా ఈ కరోనా వ్యాధి కూడా అలాంటిదే. నా ప్రియ సహోదరులారా, ఏ దేశంలో ఉన్నవారు ఆ దేశంలోనే ఉండాలి. ఆ ఇంట్లో ఉన్నవాడు ఈ ఇంట్లోకి రాలేకపోతున్నాం, ఆ ప్రాంతంలో ఉన్నవాడు ఈ ప్రాంతానికి రాలేకపోతున్నాం, ఎక్కడక్కడ లాక్డౌన్ వేయబడి ఉన్నది. ఇవన్నీ కూడా దానికి సాదృశ్యంగానే ఉన్నాయనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు రాకడకు గుర్తులనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలకు శ్రమ అనే మాట మరి అదే 24వ అధ్యాయంలో 19వ వచనములో మనం చూడగలం. నిజంగా ఈరోజు డెలివరీ అయితే అనేక మంది వెళ్ళి చూడలేకపోతూ ఉన్నాం, అనేక మంది ఆ సంతోషములు పాలు పంపులు పొందలేకపోతూ ఉన్నాం. శ్రీమంతానికి సంబంధించిన అలాగే మరి ఆ స్త్రీకి సంబంధించిన కార్యక్రమాలు ఏట్లో కూడా మనం ఉండలేకపోతూ ఉన్నాం. పరిస్థితులు ఒకసారి అర్థం చేసుకోమని దేవుడు ఈ సమయంలో వాక్యము ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. గర్భిణీ స్త్రీలకు శ్రమ అనే మాట మరి ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే 21వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే లోక ఆరంభము నుండి ఈనాటి వరకు
అలాంటి శ్రమలు కలగలేదని దేవుని వాక్యము చాలా వివరంగా మనకు తెలియజేస్తుంది. లోక ఆరంభము నుంచి ఎన్నో శ్రమలు ఈ లోకానికి కష్టాలు వచ్చినా ఇలాంటి శ్రమ రాలేదు అనే మాట 24వ అధ్యాయంలో అలాంటి పరిస్థితులు వస్తాయి అంటే ఈరోజు మనము అనుభవిస్తున్న ఈ శ్రమ లాంటి పరిస్థితులు కరోనా వ్యాధి ద్వారా మనము పొందుతున్న ఈ పరిస్థితులు లోక ప్రారంభము నుండి కలగలేదు. అలాంటి వాటిని మీరు చూసినప్పుడు దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో వచ్చి ఉండవచ్చు ప్రజలకి ఇలాంటి శ్రమ లోక ప్రారంభము నుండి కలగనటువంటి పరిస్థితులు నిజంగా ఈరోజు అన్నిటికీ ముందు కనిపెడుతున్నాం. కానీ ఈ కరోనాకి ప్రపంచం భయపడిపోతుందంటే ఇలాంటి శ్రమను మనం ఎప్పుడూ చూడలేదు. కనుక ఇలాంటివి దేవుడు ముందుగానే చెప్పాడు. వాటిని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నా ప్రియ సహోదరులారా, ఒకసారి ఈరోజు వాక్య సారాంశములో మన అంశం ఏమిటంటే, కనుక వీటన్నిటిని గుర్తించుకున్నటువంటి మనము దేవుని బిడ్డలుగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాల్సినటువంటి వారం అయ్యున్నాం. ఈరోజు వాక్య ధ్యానం ఏమిటంటే సిద్ధపడుట. ఈ కష్టాలు ఈ పరిస్థితులన్నీ మనం ఒకసారి చూసుకుంటే నిజంగా దేవుని బిడ్డలమైన మనము సిద్ధపడాలి. నీవే నీ బిడ్డలు నీ కుటుంబం దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. అనేకమైనటువంటి సూచనలు జరిగిపోతున్నాయి, 80% జరిగిపోయాయి, ఇంకా కొన్ని మాత్రం ఉన్నాయి. ఎప్పుడు అని నేను చెప్పను, కానీ ఇలాంటి విపత్తులు ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నామంటే దేవుని రాకడ సమీపిస్తుందని ప్రేమైనటువంటి దేవుని యొక్క సేవకులారా, దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఇదను మనము ఆలోచన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రార్థనలో ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, అందరినీ రక్షణలోకి నడిపించుకోవాలి. దేవుని రాకడ ఎప్పుడొచ్చినా ఎత్తబడేటువంటి స్థితిలో మనం ఉండాలని ఈరోజు దేవుని మాటలు మీతో మాట్లాడుతున్నాయి. ఇంకా మరి భయం లేకుండా బ్రతుకుతున్నామా, ఇంకా ఆలోచన లేకుండా జీవిస్తున్నామా, ఈరోజు జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం బైబిల్లో ఉంది, తప్పిపోయిన కుమారుడు. మరి ఆయన వెళ్ళిపోతాడు లోకాన్ని ప్రేమించి, కానీ ఆ దుర్దినములు ఆ కష్ట దినములు వస్తున్నప్పుడు ఆ కష్ట దినముల్లో నుండి ఆయన కష్ట దినముల నుంచి బయటికి రావడానికి అక్కడ ఉండి ఆలోచించి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే దాన్ని గుర్తించాడో కరువు దినాలు శ్రమ దినాలు మరి నాకున్నాయి, నేనే కొని తెచ్చుకున్నాను, అయితే నా తండ్రి దగ్గరికి నేను వెళతాను, నా తండ్రి నన్ను ఆదరిస్తాడు, ఈ శ్రమల నుంచి నాకు విడుదల కలుగుతుంది అని నమ్మాడో, అక్కడి నుంచి తండ్రి దగ్గరకు వచ్చాడో, తండ్రి అపారమైన ప్రేమతో ఆ కుమారుణ్ణి ప్రేమించి ఆయన ఆదరించి సమాధానకరమైనటువంటి స్థితుల్లో కుమారుని ఉంచినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక దుర్దినములు శ్రమ దినములు భయంకరమైన దినములు మరి మనం చూస్తున్న ఈ సమయంలో వీటన్నిటి నుంచి మనము సంపూర్ణమైన విడుదల పొందాలంటే, అయితే ఈ లోక సంబంధంగా ఈ వ్యాధి బాధల నుంచి మనలను రక్షించడానికి మన దేవుడు సమర్థుడు. అదే ముందుగా మీకు ఆ మాటలు చెప్పాను, భయపడకుడి, జడియకుడి, దిగులు పడకుడి, నిర్భయముగా ఉండు, ఇది మొదలుకొని మిమ్మల్ని కాపాడుటకై మన దేవుడైన యెహోవా నీ రాక పోకల అన్నిటిలో నిన్ను ఆయన కాపాడుతాడని యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. కనుక దాని విషయం ఈ లోక విషయం మనం భయపడిన అవసరం లేదు. ఈ లోక విషయం కాకుండా పరలోకాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుని రాకడ సమీపించిందని తెలుసుకొని తప్పిపోయిన కుమారుడిలాగా ప్రభు సన్నిధిలో దేవుడు ఇంకా మనకు ఇస్తున్నటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రార్థన చేసి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుడు సమయం ఇస్తే బాప్తిసము తీసుకొని దేవుని రాజ్యం కొరకై సిద్ధపడి ఉండాలని, ఒకసారి ఆ భయాన్ని కలిగి ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నా. కరోనా వ్యాధి వస్తుందని ఎంత భయపడిపోతున్నాం, బయటికి రాకుండా మరి మనం ఎంతో సగ తీసుకుని లోపల్లో ఉంటూ ఉన్నాం. అయితే కరోనా వ్యాధి కంటే భయంకరమైనది పాపపు వ్యాధి. కనుక పాపపు వ్యాధి వలన మనకు వచ్చే జీతం మరణం,
అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇది గుర్తెరుగుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కేవలము యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. నీ మనసులో ఆయన్ని చేర్చుకో. పాప క్షమాపణ పొందు, రక్షణ పొందు, బాప్తీసం పొందు. ప్రభు బిడ్డగా దేవుని రాజ్యం కొరకై సిద్ధపడి ఎదురు చూడమని ఈ సందేశము ద్వారా మీకు నేను సెలవిస్తూ ఉన్నా, తెలియచేస్తూ ఉన్నా నా ప్రియ సహోదరులారా. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి, ఇంకా వ్యర్థంగా మన సమయాన్ని వెలుపుచ్చకండి. నీవు మాత్రమే కాదు, నీ భర్త, భర్త అయితే భార్య, వాళ్ళిద్దరైతే పిల్లలు, అందరూ కూడా రక్షణ పొందాలని ప్రభు బిడ్డలుగా సిద్ధపడి ప్రభు కొరకు ఎదురు చూసేవారుగా ఈ పరిస్థితులను బట్టి దేవుని రాకడ సమీపించిందని ఎరిగిన వారముగా మరి సిద్ధపడి మరి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నా. తప్పిపోయిన కుమారుడు వచ్చేసాడు ప్రియమైన సహోదరులరా, మారు మనసు పొంది రక్షణ పొందాడు, సంపూర్ణమైన దీవెనలు అనుభవిస్తూ ఉన్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. అలాగే బైబిల్లో బుద్ధి కలిగిన స్త్రీలు బుద్ధి లేని స్త్రీలు అనేటువంటి ఒక స్టోరీ కూడా మనకు బైబిల్లో కనపడుతుంది. 5 మంది బుద్ధి కలిగి పరిస్థితులను అర్థం చేసుకొని పెళ్లి కుమారుని కొరకై సిద్ధపడి దివిటీల్లో నూనె పోసుకొని ఎదురు చూస్తూ ఉన్నవారుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆమె అనుకోని గడియలో ఆ యొక్క పెళ్లి కుమారుడు వచ్చారు. సిద్ధపడిన వారు లోనకు వెళ్ళారు, సిద్ధపడిన వారు విడవబడ్డారు. కనుక ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు మనం చూడలేదు. సృష్టి ప్రారంభము నుంచి ఇలాంటి విపత్తులు రాలేదు, అయినా వచ్చాయి. అయితే వీటిలను భయపడవద్దు. అయితే ఎందుకు వీటిని ప్రవేశపెట్టాడంటే ప్రభుని గురించి తెలుసుకోవడానికి. నేను పోయిన వారం వాక్యంలో మీకు చెప్పాను, కుటుంబం అంతా కలిసి ఉండాలన్న దేవుని సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఈ కరోనా వ్యాధిని పెట్టాడని. అంతేకాకుండా సంపూర్ణంగా ప్రభుని మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి జీవిస్తున్న ప్రతి వ్యక్తితో దేవునితో కలిసి జీవించాలని, ఆత్మీయతలో ఎదగాలని దేవుడు ఈ కరోనా వ్యాధిని, లాక్డౌన్ని ఉంచాడని పోయిన వారం మీకు చెప్పాను. అయితే 3వదిగా ఈ దేవునితో సిద్ధపడుతూ, దేవునితో కలిసి ఉంటూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు రాజ్యం కొరకై సిద్ధపడి ఉండాలని ఈరోజు ఆదివారపు వాక్యంలో నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. కనుక సిద్ధపడటం ద్వారా మనము దేవుని సన్నిధిలో సమాధానకరమైన స్థితిలో మనం ఉండగలం. కనుక దీన్ని గుర్తెరగరండి. నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా కూడా ప్రభు బిడ్డలుగా సిద్ధపడి ఉండాలని నేను ప్రభు పేరిట కోరుతున్నాను. ఆ మార్గంలో దేవుడు మిమ్మల్ని ధైర్యమిచ్చి బలమునిచ్చి నడిపించాలని ఇష్టపడుతున్నా. అయితే గత వారంలో నేను కూడా ఆలోచన చేసి దేవుని సన్నిధిలో, ప్రభువా ఎందుకు ఇలాంటి భయంకరమైనటువంటి కరోనా వ్యాధిని ప్రవేశపెట్టావు, మేమందరం కూడా కష్టపడుతున్నాం అని అనుకున్నప్పుడు, ఈ విధంగా ఈ రీతిగా మీరు ఉండాలని, సిద్ధపడాలని నేను కోరుకుంటూ మరి ఈ కరోనా వ్యాధిని ప్రవేశపెట్టాను. ప్రార్థన చేస్తూ మరి కరోనా వ్యాధిని గురించి అడిగాను. కరోనా వ్యాధి అయ్యా ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చావు, ఓ వ్యాధి మా ప్రపంచాన్ని, మా దేశాన్ని అతలాకుతలం చేస్తున్నావు అని అడిగినప్పుడు అది నాతో చెప్పిన మాట ఏంటంటే, నాకు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇది నా వల్ల, నాకు సొంతంగా వచ్చింది కాదు, దేవుడు ప్రవేశపెట్టాడు. దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుడు ఉన్నాడు అనే సంగతి ప్రజలకు, ప్రపంచానికి తెలియచేయడానికి, మానవుడు అందరూ కూడా దేవుని కృపలనేది బ్రతకలేము అన్న సత్యాన్ని తెలుసుకోవడానికి నన్ను ప్రవేశపెట్టాడు అని అది నాకు చెప్పింది. అంతేకాకుండా దానివల్ల నాకేం తెలిసిందంటే, నా వలన ఇంకా ఎన్నో మేలులు జరుగుతున్నాయి, దాన్ని మీరు మర్చిపోతున్నారు అనే విషయం కూడా మరి దాని కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు తెలియచేశాడు. నేను పోయిన వారం వాక్యం చెప్పిన రీతిగా ఈ వ్యాధి వలన మాత్రమే అనేక మంది కుటుంబాలతో ఎక్కువ సమయం గడపగలుగుతున్నారు. అది దేవుని సంకల్పం, దాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. అంతేకాకుండా 2వదిగా ప్రభుతో కలిసి జీవించే అనుభవాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు, దేవుణ్ణి సంపూర్ణంగా మర్చిపోయాడు. అందును బట్టి ఆయనతో కలుసుకోవాలని, సహవాసం చేయాలని, అతనితో కలిసి ఉండి దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆయన ఆ వ్యాధిని ప్రవేశపెట్టాడని చెప్పకనే ఆ మాటలు నాకు చెప్పింది. అంతేకాకుండా మరి దేవుని ధ్యానించడం ద్వారా, దేవునితో ఉండటం ద్వారా
దేవుని బిడ్డలకు కలిగేటువంటి మహత్తరమైనటువంటి మేలు సిద్ధపాటు జీవితం దేవుడు మానవుడికి అనుగ్రహించడానికే మరి దాన్ని ప్రవేశపెట్టాడన్న విషయాన్ని మూడవదిగా ఈరోజు వాక్య ధ్యానంలో మీరందరూ తెలుసుకోవాలి. అదే విషయాన్ని ఆ వ్యాధి మరి తెలియకనే నాకు తెలియచేసింది. అంతేకాకుండా మరి అది ఏమేమి మేలు చేసిందంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే దానివల్ల ఎన్నో మేలులు మానవాళికి కలిగాయి. ముఖ్యంగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది నా ప్రియ సహోదరులారా. ప్రపంచమంతా కాలుష్యమయమైపోయింది ఈ వ్యాధి వలన. మరి దేవుని యొక్క తలంపు ఏంటంటే సంపూర్ణంగా కాలుష్యము తగ్గిపోయింది. మొన్ననే పేపర్లో మనం నేను విన్నాను, ఢిల్లీ లాంటి ప్రాంతాలు, కలకత్తా లాంటి ప్రాంతాలలో కాలుష్యము తగ్గిపోయింది, మామూలు పరిస్థితులకి వచ్చిందనే మాట నేను విన్నాను. కనుక ఆ వ్యాధి రాకపోతే, ఆ లాక్డౌన్ చేయకపోతే ఆ కాలుష్య కోరంలో నుంచి మనిషి రక్షించబడేవాడు కాదు. అది కూడా దాని వలన మనకు కలిగినటువంటి మేలు. అంతే మాత్రం కాకుండా కుటుంబాలలో కలిసి ఉండే సమయం నా వలనే ఎక్కువగా కలిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు దాని వలననే. అలాగే నా ప్రియమైన వలరా, రోజు త్రాగి పందనాలాడుతూ కుటుంబంతో కలిసి ఉండలేక తన శరీరాన్ని కుటుంబాన్ని పాడు చేసుకుంటున్న వారు అనేక మంది జీవితాల్లో నేను ఈరోజు తాగుడు లేకుండా పిల్లలతో కుటుంబంతో సంతోషంగా ఉండే పరిస్థితులు వారికి వచ్చాయంటే నా వలనే వచ్చాయి అనేటువంటి సందేశాన్ని మరి ఈ వ్యాధి మనకు తెలియచేస్తుంది. నాకు తెలియచేసింది అది మీకు నా వలనే కలిగింది. అట్లా వాళ్ళు తాగుడు జూదం మరి అక్రమములు మాని కుటుంబంతో సంతోషంగా ఉన్నారంటే అది నా వలనే కలిగింది అనే మాట అది చెబుతుంది. ఇంకా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియమైన వల్లగా అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరిగేటివి. రోజు కూడా యాక్సిడెంట్లు అన్ని దాదాపు ఆగిపోయాయి. కనుక కొంతకాలం యాక్సిడెంట్లు జరగకుండా ఉన్నాయంటే అది నా వలనే అనేటువంటి మాట అది నా ప్రార్థనలో నాకు తెలియచేసింది. అంతేకాకుండా భూమి మీద ప్రజలకు మాత్రమే కాకుండా భూమి మీద సంచరించేటువంటి మరి జీవరాశులకు మరి జంతువులకు కూడా మరి రెస్ట్ కలిగింది, లేకపోతే అవి స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, సంతోషంగా ఉన్నాయి అని అంటే దానికి కూడా కారణం నేనే అనే విషయాన్ని అది మనకు తెలియచేస్తూ ఉంది. అంతేకాకుండా మరి ఎల్లప్పుడూ బిజీగా జీవించే మానవుడికి కొంత రెస్ట్ దొరికిందంటే అది నా వల్లనే అనే విషయాన్ని అది తెలియచేస్తూ ఉంది. అంతేకాకుండా డబ్బుంటే చాలు సమస్తము చేయవచ్చు అనే ప్రతి మానవుడికి డబ్బు వలన అన్నీ చేయలేం అన్న సందేశాన్ని నా ద్వారా ప్రజలకి ఇచ్చాను అనే మాట అది తెలియచేస్తుంది. మన జోబు నిండా డబ్బు ఉండొచ్చు, కారు నిండా ఆయిల్ ఉండొచ్చు, కానీ మనం ఎక్కడికి ప్రవేశించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కొన్నిసార్లు ఆ డబ్బు కూడా మనల్ని మనకు ఏమి చేయలేదు అన్న విషయాన్ని సందేశాన్ని నా వలన ప్రజలందరూ తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని తెలియచేస్తుంది. అంతేకాకుండా ప్రజలు ఎంతో మంది ఆరోగ్యంగా సంతోషంగా ఈరోజు ఇళ్లలో ఉండగలుగుతున్నారు. తెలియక చిన్న చిన్న వ్యాధులకు మరి డాక్టర్ల దగ్గరకు వెళ్లి కితకితలాడిపోయేటివి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా అన్యాయంగా మోసం చేసి ఒక వ్యాధికి అనేక వ్యాధులు కలిగించి మరి అనేక రీతిలుగా డబ్బు వసూలు చేసే పరిస్థితుల నుంచి ఈరోజు మానవుడు సమాధానంగా ఆరోగ్యంగా ఇళ్లలోనే ఉండగలుగుతున్నాడు. హాస్పిటల్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి, దోచుకునే వారు దోపిడీ ఆగిపోయింది. దానికి కారణం నేనే. ఈరోజు భయపడుతున్నాం హాస్పిటల్కి వెళ్ళడానికి, ఎందుకంటే మరి ఏదో స్థితిలో ఒకవేళ కరోనా ఉందంటే లాక్డౌన్ లో మరి ఆ లోపల వేసేస్తారు క్వారంటైన్ లో అనేటువంటి బాధ చేత చాలా మంది ఎవరు వెళ్ళక తన ఆరోగ్యాలను వాళ్ళే బాగు చేసుకుంటున్నారు. ఇలాగ జరిగిందంటే దాని కారణం నేనే అనే మాట కరోనా చెబుతూ ఉంది. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, జ్ఞాపకం చేసుకుంటే మరి అనేక రీతులుగా పిల్లలు కుటుంబాలు మరి అందరూ సమాధానంగా బ్రతుకుతున్నారంటే అది నా కృపే. అన్యాయంగా సంపాదించే వారికి ఇది ఒక నేను ఒక ఉదాహరణ చెప్పాను. అన్యాయంగా ఒకరి దగ్గరనే దోచుకుంటున్న వారితో కరోనా ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే ఈ వ్యాధి నీకు వస్తే నిన్ను కూడా అన్యాయం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అన్న సందేశాన్ని ఇస్తుంది. అంతేకాకుండా నా ప్రియ సహోదరులారా, నీ దగ్గర ఎంత డబ్బున్నా నువ్వు ఎంత ఆస్తిపరుడువైనా కరోనా వ్యాధిగాన మనకు వస్తే మనం నమ్ముకున్న ఎవరి కోసం దోచుతున్నామో దోచి దాచిపెడుతున్నామో వారు కూడా నీ దగ్గరికి రాలేరు అన్న సందేశాన్ని కరోనా వ్యాధి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భార్య రాదు, బిడ్డలు రారు, ఎవరు రారు, ఎక్కడో తెలియని చోట మనల్ని భూస్థాపితం చేసేటువంటి పరిస్థితులు, కలిసి నలుగురు కలిసి ఏడవలేని స్థితులు మరి నా ద్వారా కలుగుతాయి. అందుకొరకై మానవుడు పవిత్రపరచడానికి
చేయడానికి మానవుడు సత్యాన్ని తెలుసుకోవడానికి నేను అనేక మంది హృదయాలలో ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను వచ్చాను. ఆ విషయం అనేక మందికి నా ద్వారా తెలిసి వచ్చిందనే మాట దేవుని వాక్యము సెలవిస్తుంది, కరోనా తెలియజేస్తుంది. అవును, ఈ వ్యాధి గన మనకు వస్తే మన బిడ్డలు మనతో రారు, మన భార్య మనతో రాదు, మన తల్లిదండ్రులు మనతో రారు, రానివ్వరు. దూరం నుంచి చూసి ఏడ్చే స్థితి మనకు కలుగుతుంది. కనుక అలాంటి పరిస్థితులు వస్తాయి, వచ్చాయి కాబట్టి అందరూ భయపడుతున్నారు, తప్పు చేయడానికి భయపడుతున్నారు, అన్యాయం చేయడానికి భయపడుతున్నారు. దేవుడు సమయం ఇస్తే మంచిగా బ్రతికి దేవుని దృష్టిలో ప్రజల దృష్టిలో మంచిగా బ్రతకాలన్న సంకల్పాన్ని ప్రతి మనిషి హృదయంలోకి నా వలనే వచ్చింది అన్న విషయాన్ని ఈ కరోనా వ్యాధి మనకు తెలియజేస్తుంది. కనుక నా ప్రియ సహోదరులు, ఇవే కాదు, ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు కూడా, శ్రమలలో కూడా దేవుడు మేలు చేసే దేవుడని ఈరోజు ఈ వ్యాధిని బట్టి, ఈ లాక్డౌన్ బట్టి మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక శ్రమలో కూడా మేలుంది. యోసేపును దేవుడు శ్రమ పెట్టి గొప్పవాడిగా చేశాడు, శ్రమలలో దేవుడు ఆశీర్వదించాడు. కనుక ఈ శ్రమల్లో మనం అందరమే ఆశీర్వదించబడాలి. దేవునితో కలిసి ఉండి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని, ప్రభు మాటల చేత సిద్ధపడి, ప్రభు రాజ్య కొరకు ఎదురు చూసేవారుగా మనం అందరం ఉండాలని, ఆ మేలును మనం పొందుకోవాలని ఈ సమయంలో నేను కోరుకుంటూ, మరి దేవుడు ఆ మార్గములు మిమ్మల్ని మీకు జ్ఞానమిచ్చి, తెలివినిచ్చి, సమయమిచ్చి నడిపించాలని కోరుకుంటూ ఉన్నాను. దుర్దినములు కనుక జ్ఞాపకం చేసుకో, దినములు చెడ్డవి కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానం వలె నువ్వు ప్రవర్తించి దేవుడిస్తున్న ఈ సమయానంతా ఉపయోగించుకొని మేలుకరంగా మార్చుకొని సిద్ధపడి ప్రభు బిడ్డలుగా నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్న వాంఛని ఎరిగి సిద్ధపడి ముందుకు వెళ్ళాలని ప్రభు పేట కోరుతూ, అలాంటి దీవెన నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నా. జ్ఞాపకం చేసుకోండి, మూడు విషయాలు, నాలుగు విషయాలు, అనేక విషయాలు మీకు చెప్పాను. అర్థం చేసుకుని దేవుని బిడ్డలుగా బ్రతికి దేవుని ఆశీర్వాదాలు పొందండి. అంతేకాకుండా పట్టు విడవకుండా, భయపడకుండా, జడియకుండా, దిగులు పడకుండా, దేవుడు సమస్తము చేయువాడు అని ఎరిగి మరి సంపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థిస్తూ త్వరగా ఈ లాక్డౌన్ని ఓపెన్ చేసుకొని మనమందరం కలిసి ప్రభువును ఆరాధించే ఒక మంచి దినం దేవుడు మనకి ఇస్తాడు అన్న విశ్వాసంతో ప్రార్థిస్తూ సిద్ధపడి ముందుకెళ్లాలని ప్రభు పేట కోరుకుంటూ దేవుని వాక్యాన్ని ముగిస్తూ ఉన్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ వారం కూడా నీ బిడ్డలతో మాట్లాడిన మాటలకై వందనాలు ప్రభువా. నైనా నీకు స్తోత్రాలు తండ్రి. నైనా ఈ కరోనా వ్యాధిని ఆపగలిగినటువంటి సామర్థ్యము, శక్తి నీకుంది. ఎందుకంటే దాన్ని ప్రవేశపెట్టిన వాడివి నీవే, ఆపగలిగిన వాడివి నీవే. అయితే దీన్ని ఎందుకు పొడిగిస్తూ ఉన్నావు, ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ఆలస్యంలో కూడా ఎన్నో మేళ్ళు మానవాళికి నువ్వు ఇవ్వాలని, ఆలోచనలు ఇవ్వాలని, సరైన స్థితిలో ప్రపంచం, మానవుడు బ్రతకాలి అనే ఉద్దేశంతో దీన్ని పెంచుతున్నావన్న విషయాన్ని ఈరోజు వాక్యమిట్టిన ప్రతి బిడ్డ నేర్చుకోవాలని, తెలుసుకోవాలని ప్రభా ప్రభు పేరట నేను కోరుతున్నాను. జ్ఞాపకం చేసుకో. అంతేకాకుండా ప్రభా సిద్ధపడి ఉండాలి. నువ్వు రాకడ ఎప్పుడో, నీ రాకడ గురించి అనేక ఉదాహరణలు చెప్పావు, అవి జరిగిపోతున్నాయి. కనుక సిద్ధపడి ప్రభుని ఎదుర్కొనే బిడ్డల్లాగా, మరి బుద్ధి కలిగినటువంటి వారులాగా సిద్ధపడి ప్రభు ఇస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభు బిడ్డలుగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో నువ్వు ఇస్తున్న సమయాన్ని మేమందరం కూడా సద్వినియోగం చేసుకొని అయ్యా నీ రాకడ వరకు ఎదురు చూసే బిడ్డలుగా, ఈ లోకంలోనూ ఒకవేళ నీ రాకడొస్తే పరలోకంలోనూ క్షేమకరమైన స్థితిలో బ్రతకడానికి మాకందరికీ సహాయం చేయమని అయ్యా ఈ వాక్యంలో ఈ దినం నువ్వు ఇచ్చిన హెచ్చరిక, భయపడకుడి, జడియకుడి, దిగులు పడకుడి, నేను నీ రాకపోకలన్నిటిలో మిమ్మల్ని కాపాడడానికి యెహోవానైన మీ దేవుడు, మన దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడని, ఆ రీతిగా నీ బిడ్డలందరినీ మమ్మల్ని నడిపించి సమాధానకరమైన స్థితులు కలుగు చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం చేసుకుందాం. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి సన్నిధి సహవాసం ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మనందరికీ తోడే ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. Amen. Thank you.